పొలిటికల్ నాయిస్ని కూడా మార్కెట్స్ అంతగా పట్టించుకోలేదు నిన్న. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పూర్ పీపుల్ కోసం అంటూ ఒక స్కీమ్, న్యాయ్ అనే ఒక స్కీమ్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దాని ఫిస్కల్ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా మార్కెట్స్ పట్టించుకోలేదు, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ఆల్రెడీ డిస్కౌంటింగ్ నరేంద్ర మోడీస్ విక్టరీ. సో ఇక రాహుల్ గాంధీ ఏం చెప్పినా కూడా ఉపయోగం లేదు, నరేంద్ర మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మార్కెట్స్ బలంగా బిలీవ్ చేస్తున్నాయి. కాబట్టి పొలిటికల్ నాయిస్ని మార్కెట్స్ అంతగా పట్టించుకోవట్లేదు. ఓట్ల కోసం పాటలు పడే ఫీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసి మరీ ముందుకు వెళ్తున్నాయి. సో నార్మల్గా మనం గతంలో కూడా చూసాం, యుఎస్లో ఎప్పుడైతే ఈ సాఫ్ట్వెనింగ్ ఆఫ్ ఈల్డ్స్ అంటే అక్కడ బాండ్ ఈల్డ్స్, బాండ్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్, అక్కడ బాండ్ మార్కెట్ ప్రభావం అంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ మీద ఉంటుంది. సో యుఎస్లో బాండ్ ఈల్డ్స్ బాగా బలహీనపడుతున్నాయి. సో ఆ బలహీనపడిన ప్రతిసారి మనకు ఎమర్జింగ్ మార్కెట్స్కి ఎక్కువ డబ్బు వస్తుంటుంది యుఎస్ నుంచి, సో ప్రత్యేకించి మన మార్కెట్స్కి. సో అందుకని చూసాం మనం ఫిబ్రవరిలో 13,000 crores ఎఫ్ఐఎస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చూసాం. ఈ నెలలో 28,000 crores ఇప్పటిదాకా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 30,000 crores ఈ మంత్లో వస్తుంది. సో దాన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్లో ఎటువంటి లిక్విడిటీ అనేది ఇక్కడికి మనకు ప్రవహిస్తుంది, దాని ప్రభావం ఇండెక్స్ల మీద ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ చూస్తే మనకి ఇప్పుడు జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ ది ఆల్ టైమ్ హైస్, 11,760 ఏదైతే ఉందో దానికి ఇంకొక 280 పాయింట్స్ దూరంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ మనకు రికార్డ్ హైస్ని టచ్ చేస్తుంది. కాబట్టి ఒక పాజిటివ్ ధోరణి అనేది మార్కెట్స్లో మనం ప్రీ ఎలక్షన్ ర్యాలీ రూపంలో చూస్తున్నాం. నిన్న 3-4 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత మిడ్ క్యాప్స్లో కూడా కొంత యాక్షన్ చూసాం. అడ్వాన్స్ రిక్లైన్స్ రేషియో పాజిటివ్గా మారి